पार्टी वरंगल राहुल गांधी गारी नेतृत्वंलो రైతు డిక్లరేషన్ చేశాం హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ ఖమ్మంలో 4000 రూపాయల పెన్షన్ ఇచ్చే డిక్లరేషన్ ఖమ్మంలో చేశాం ఇయాల తెలంగాణ సమాజంలో అత్యధిక జనాభా తెలంగాణ ఉద్యమంలో నేలకొరిగిన బిడ్డలు దళితులు గిరిజనులు అందుకే మిత్రులారా ఇయాల దళిత గిరిజన డిక్లరేషన్ చేవెళ్ళ గడ్డ మీద మనం తీసుకున్నాం అందుకే ఇయాల మీరు ఆలోచన చేయండి చంద్రశేఖర్ రావు పదే పదే చెప్తున్నాడు మూడోసారి ముఖ్యమంత్రిని చేయండి అని నేను అడుగుతున్నా ఈ 9 ఏళ్లలో 1 లక్ష కోట్ల రూపాయల ఆస్తులు 10000 ఎకరాల భూములు ఇయాల ఆక్రమించుకున్నావు నిన్న మన పేపర్లో చూసినాం ఓ ఎకరం 100 కోట్లకు అమ్ముడు పోయిందని ఇయాల టిఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు పెట్టి ఎకరం భూమిని కొనగలిగిన ఆస్తిపరులైనరు ఇయాల పేదోళ్ళు 100 గజాల భూమిని కొనుక్కునే పరిస్థితులు ఇయాల తెలంగాణలో లేవు అందుకే ఎన్నికల సందర్భంగా చంద్రశేఖర్ రావు చెప్పిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితుల 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇస్తా అన్నాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా ప్రాణహిత చేవెళ్లకు గోదావరి జలాలు వచ్చినాయా ఇవాళ కృష్ణా జలాలు రాలేదు గోదావరి జలాలు ఇవ్వలేదు ఇంత అన్యాయం ఇంత అక్రమాలు జరుగుతుంటే మూడోసారి చంద్రశేఖర్ రావును ముఖ్యమంత్రి చేయమంటున్నాడు మోడీ కేసీఆర్ ఒక్కటే వాళ్ళ తరఫున అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇవాళ వాళ్ళతో ఉన్నాడు అందుకే మిత్రులారా ఇవాళ తుది దశ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలి ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం జరగాలి ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా బ్రతకాలి సమాన అభివృద్ధి జరగాలి అందుకే ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ 3 ప్రధానమైన అంశాలను ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నాం స్వేచ్ఛతో కూడుకున్న తెలంగాణను ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ఆలోచన తెలంగాణ సమాజంలో దామాషా ప్రకారం సామాజిక న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇవాళ ప్రతి ప్రాంతానికి సమానమైన అభివృద్ధి తీసుకొచ్చి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు అలంపూర్ వరకు సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత వికారాబాద్ కొడంగల్ తాండూరుకి సమానమైన అభివృద్ధి చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఉత్తుత్త డిక్లరేషన్లు అవి ఎందుకు పనికిరాని డిక్లరేషన్లు నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక చెతికిలబడి ఇక్కడ డిక్లరేషన్లు చేస్తే దానికి విలువ ఉంటుందా ఇదే నిన్న డిక్లరేషన్ చేసినటువంటి ఖాడ్గే గారు మీది కర్ణాటక రాష్ట్రం మీరు ఏఐసిసి అధ్యక్షులు నిన్నగాక మొన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక చతికిలబడ్డటువంటి పరిస్థితి అంటే మీరు ఎట్లాగూ అధికారంలోకి రారు కదా అని నోటికొచ్చిన తీర్మానాలు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ది తెలివని కథనా గతంలో 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ 2009లో వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో మేం గెలిస్తే తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు చేసిండ్రా చేయలే మేం గెలిస్తే 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు చేసిండ్రా చెయ్యలే మేం గెలిస్తే సిలిండర్ ధరలను తగ్గిస్తామన్నారు చేసిండ్రా చేయలేదు అట్లా మేనిఫెస్టో ఒకసారి తీసి చదివితే ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలో చేసిన నాయకుడు మన కేసీఆర్ మనం ఏమైనా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా రైతు బంధు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా రైతు భీమా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా మేనిఫెస్టోలో చెప్పినే చేసిండు చెప్పని కూడా చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం దయచేసి కొల్లాపూర్ ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి ఇలా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో మూడోసారి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మన కొల్లాపూర్ అభివృద్ధి కొనసాగాలంటే, కొల్లాపూర్లో మన పనులు వేగంగా జరగాలంటే గులాబీ జెండా, బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్తోనే కొల్లాపూర్ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్ల మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇవాళ మీ ప్రాంతంలో రేపో మాపో మన పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతా ఉంది. పనులు పూర్తయినాయి. ఈ సీజన్లోనే మోటార్ లాంచ్ చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా మీ ప్రాంతంలో పోయిపోతా ఉన్నాం. ఒక్కసారి అది స్టార్ట్ అయిపోతే కల్వకుర్తి మొత్తం, ఆ ప్రాంతం అంతా కూడా మన నాగర్ కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉందని మనం చేస్తూ ఉన్నాం. సో మరి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు దళితుల మీదనో గిరిజనుల మీదనో ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు. 60 ఏళ్ళు ఢిల్లీలో రాష్ట్రంలో పాలించింది మీరే కదా. ఇలా దళిత గిరిజనుల వెనుకబాటుతనానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మీరా అసలు దళితుల గురించి మాట్లాడేది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని, వారిని ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు చనిపోయిన తర్వాత కూడా భారతరత్న కూడా ఇవ్వనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఆయనను ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకేదో దళితుల మీద ప్రేమ ఉందని మాట్లాడితే అది మొసలు కన్నీరు గార్చడం తప్ప ఇంకోటేం కాదు.